Now, let us go to the second one. Rendava tense gurinchi manam ippudu cheppukundam. The second tense is the present continuous tense. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం నాలుగు విషయాలని గురించి డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాము. ముందుగా స్ట్రక్చర్ చూడండి. ముందుగా సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత యామ్, ఈజ్, ఆర్. దీంట్లో ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. యామ్, ఈజ్, ఆర్ మరియు మెయిన్ వర్బ్ వచ్చేసి V4 ఫామ్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్స్ ఏమో యామ్, ఈజ్, ఆర్, మెయిన్ వర్బ్ ఏమో V4. మరి కొద్దిమందికి డౌట్ ఉండొచ్చు, సార్ యామ్, ఈజ్, ఆర్ని ఎప్పుడు ఎక్కడ వాడాలి అంటే సబ్జెక్ట్ గనక ఐ అయినట్లయితే యామ్ ఉపయోగించండి. సబ్జెక్ట్ ఐ అయినట్లయితే యామ్ ఉపయోగించండి. సబ్జెక్ట్ వి, యు, దే ప్లూరల్ అయితే, సబ్జెక్ట్ గనక వి, యు, దే ప్లూరల్ అయితే ఆర్ అనేటువంటి వర్బ్ని ఉపయోగించండి. ఉదాహరణకి ఐఆమ్ ప్లేయింగ్ చెస్. ఇక్కడ యామ్ ఉంది కాబట్టి, ఐ ఉంది కాబట్టి యామ్ రాసాము, తర్వాత ప్లేయింగ్. వి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్, వి ఆర్ ప్లేయింగ్ చెస్. యు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యు ఆర్ ప్లేయింగ్ చెస్. అలాగే దే అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి దే ఆర్ ప్లేయింగ్ చెస్. మై ఫ్రెండ్స్ బహువచనంలో ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ చెస్. ఈ విధంగా ఐ వచ్చినప్పుడు యామ్ని, వి, యు, దే ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్ని మనం రాస్తాము. ఈ యామ్, ఈజ్, ఆర్ తర్వాత ప్లేయింగ్ అనేటువంటి వర్బ్ ఫామ్ వస్తుందంటే V4 వస్తుంది, గమనించండి. మరి ఈజ్ ఎక్కడ వాడాలి అంటే సబ్జెక్ట్ గనక హీ, షీ, ఇట్ సింగ్యులర్, హీ, షీ, ఇట్ సింగ్యులర్ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనేటువంటి వర్బ్ని ఉపయోగించాలి. ఉదాహరణకి హీ ఈజ్ ప్లేయింగ్ చెస్, హీ ఈజ్ ప్లేయింగ్. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్, గోపి ఈజ్ ప్లేయింగ్ చెస్. హీ, షీ, ఇట్ సింగ్యులర్ వచ్చినప్పుడు ఈజ్ని వాడుతున్నాము. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ అండ్ వర్బ్ ఫామ్ యూజ్డ్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడేటువంటి స్ట్రక్చర్ ఇది. ఓకే, నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద యూజ్. రెండవది దీన్ని ఏ సందర్భాలలో ఉపయోగిస్తామో యూజ్ చూద్దాం. ఓకే, లుక్ ఎట్ ద యూజ్. టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ప్రజెంట్. ప్రజెంట్ అంటే ప్రస్తుతము, కంటిన్యూస్ అంటే కొనసాగుతూ ఉండేది. సో టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రజెంట్, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పనులను గురించి తెలపడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పనులను తెలియజేయాలి. ఉదాహరణకి షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. నౌ అంటే ప్రస్తుతం, ఇప్పుడు. సో షీ ఈజ్ ప్లేయింగ్, షీ తర్వాత ఈజ్ వచ్చింది, ఈజ్ తర్వాత V4 ఫామ్. షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ, ఇప్పుడు ఆమె టెన్నిస్ ఆడుతూ ఉంది, ప్రస్తుతం ఆడేటువంటి పని కొనసాగుతూ ఉంది. రెండవ చూడండి, వి ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్ ప్రజెంట్లీ. ప్రజెంట్లీ అంటే ప్రస్తుతము, ప్రస్తుతం మేమేం చేస్తున్నామంట, వి ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్, చెట్లకి నీళ్లు పడుతున్నాము. సో వి అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆర్, ఆర్ తర్వాత V4 ఫామ్ని ఉపయోగించాము. అండ్ జ్యోతి ఈజ్ రైటింగ్ అ స్టోరీ ఎట్ ప్రజెంట్. ఇందులో క్లూ వర్డ్ ఏంటి, ఎట్ ప్రజెంట్. ఎట్ ప్రజెంట్ అనేటువంటిది క్లూ వర్డ్. సో ఎట్ ప్రజెంట్ అనేటువంటి క్లూ వర్డ్ వచ్చినప్పుడు ఈజ్ రైటింగ్ అనేటువంటి వర్బ్ని మనం ఉపయోగించాము. ఓకే, ఎట్ ప్రజెంట్ ప్రస్తుతము జ్యోతి ఒక లెటర్ రాస్తూ ఉంది అని చెప్తున్నాము. మూడవది లుక్, హీఈస్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. లుక్ చూడు, ఈజ్ ప్లేయింగ్ అతను ఇప్పుడు గార్డెన్లో ఆడుతున్నాడు, ఈజ్ ప్లేయింగ్. హీ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఈజ్ ప్లేయింగ్ అని చెప్తున్నాము. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఆమ్ రీడింగ్ ఎ బుక్. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను ఇప్పుడు బుక్ చదువుతున్నాను అని చెప్తున్నాము, ఐఆమ్ రీడింగ్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు గమనిస్తే ఇవన్నీ కూడా ప్రస్తుతము జరిగేటువంటి పనులు. పదాలు చూడండి, నౌ, ప్రజెంట్లీ, ఎట్ ప్రజెంట్, లుక్, డోంట్ డిస్టర్బ్. ఈ పదాలన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ని గురించి తెలిపేటువంటి పదాలు. ఈ పదాలు కనిపించినట్లయితే మనం యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4తో ఆన్సర్ రాయాలి. దేంతో రాయాలి, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ఉపయోగించి ఆన్సర్స్ని రాస్తాము.
ఓకే. మరి ఈ టెన్స్కి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి క్లూ వర్డ్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ క్లూ వర్డ్స్ ఏదైనా సెంటెన్స్లో కనిపిస్తే అది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. అక్కడ మీరు ఆన్సర్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ఉపయోగించి రాయాలి. ఉదాహరణకు చూడండి, ప్రజెంట్లీ, డే బై డే, దీస్ డేస్, నవే డేస్ అని కనిపించాయంటే మీరు వెంటనే ప్రజెంట్ కంటిన్యూస్ని ఆన్సర్గా రాయాలి. ఇంకొన్ని పదాలు చూడండి, లుక్, సీ, హియర్, లిసన్. ఈ పదాలు మనకి సెంటెన్స్ బిగినింగ్లో వస్తే అది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అండ్ నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్, డోంట్ డిస్టర్బ్, హుష్, ఈ పదాలు కనిపించాయంటే అది ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4తో ఆన్సర్ రాయాలి మీరు. సో ఈ క్లూస్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎగ్జామినేషన్లో ఈజీగా ఈ పదాల సహాయంతో మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ అదర్ టెన్సెస్ చూద్దాం. ఐఆమ్ ప్లేయింగ్ ఎ గేమ్, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. యామ్ ప్లేయింగ్, యామ్ ప్లేయింగ్, నేను ఇప్పుడు ఆడుతున్నాను. మరి నెగటివ్ రాయాలి అంటే యామ్ తర్వాత నాట్ అనే పదాన్ని ఉపయోగించండి, సరిపోతుంది. సో ఐఆమ్ ప్లేయింగ్ ఎ గేమ్, సింపుల్గా ఐఆమ్ నాట్ ప్లేయింగ్ ఏ గేమ్, నేను ఇప్పుడు గేమ్ ఆడడం లేదు. మరి క్వశ్చన్ ఏంటి, యామ్ ఐ ప్లేయింగ్ ఏ గేమ్, హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ, యామ్ కాబట్టి యామ్తో స్టార్ట్ చేశాము. యామ్ ఐ ప్లేయింగ్ ఏ గేమ్ అండ్ ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్, యామ్ ఐ నాట్ ప్లేయింగ్ ఏ గేమ్. సో ఐఆమ్ ప్లేయింగ్ ఏ గేమ్, ఐఆమ్ నాట్ ప్లేయింగ్ ఏ గేమ్, యామ్ ఐ ప్లేయింగ్ ఏ గేమ్, యామ్ ఐ నాట్ ప్లేయింగ్ ఏ గేమ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, షీ ఈజ్ రీడింగ్ అ బుక్, షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. దీన్ని నెగటివ్గా మార్చాలంటే ఏం చేయాలి, ఈజ్ తర్వాత నాట్ని చేర్చాలి. అప్పుడు ఏమవుతుంది, షీ ఈజ్ నాట్ రీడింగ్ ఏ బుక్. మరి క్వశ్చన్ ఏంటి, ఈజ్ షీ రీడింగ్ ఏ బుక్, నెగటివ్ ఇంట్రాగేటివ్, ఈజ్ షీ నాట్ రీడింగ్ ఏ బుక్. దిస్ ఈజ్ ద నెగటివ్ ఇంట్రాగేటివ్. అండ్ థర్డ్ వన్, దే ఆర్ వాచింగ్ అ మూవీ, ఆర్ వాచింగ్, ఆర్ వాచింగ్. మరి నెగటివ్ ఏమవుతుందండి, దే ఆర్ నాట్ వాచింగ్ ఏ మూవీ. క్వశ్చన్ వచ్చేసి ఆర్ దే వాచింగ్ ఏ మూవీ, అండ్ నెగటివ్ ఇంట్రాగేటివ్, ఆర్ దే నాట్ వాచింగ్ ఏ మూవీ. దిస్ ఈజ్ హౌ వీ రైట్ ద అదర్ సెంటెన్సెస్ ఫర్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి మనం ఈ రకంగా సమాధానాలు రాయాలి, అదర్ సెంటెన్సెస్ని రాయాలి. ఓకే, ఇప్పటివరకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండేటువంటి స్ట్రక్చర్ ఏంటి, దాన్ని ఎలాంటి పనుల కోసం ఉపయోగించాలి, మరియు దాంట్లో ఉండే క్లూ వర్డ్స్ ఏంటి, అలాగే అదర్ సెంటెన్సెస్ని ఎలా రాయాలి అనే నాలుగు విషయాలని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ నాలుగు విషయాలని గుర్తుంచుకుంటే మీరు ఎగ్జామ్లో సులభంగా ఆన్సర్స్ని రాయొచ్చు. మరి ఇక్కడ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికంటే ముందు కొన్ని స్పెషల్ వర్బ్స్ని గురించి చూద్దాం. ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి వర్బ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడకుండా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వర్బ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడకండి. మరి ఎందులో వాడతారు, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతారు. ఆ వర్బ్స్ ఏంటో ఒకసారి గమనిద్దాం. మొదటిది వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే గ్రహణ శక్తి. ఓకే, గ్రహించడానికి సంబంధించినటువంటి వర్బ్స్ అవేంటంటే, సీ, హియర్, స్మెల్, టేస్ట్, నోటీస్, రికాగ్నైజ్. ఓకే, ఏంటా వర్బ్స్ చెప్పండి, సీ, హియర్, స్మెల్, టేస్ట్, నోటీస్, రికాగ్నైజ్ అనేటువంటి ఈ వర్బ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్లో వాడకుండా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడండి. ఉదాహరణకు చూడండి, ఐఆమ్ హియరింగ్ ఏ సౌండ్ నౌ అనేది రాంగ్ సెంటెన్స్. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఎందుకంటే హియర్ అనే పదానికి యామ్ హియరింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ ఉండదు. మరి కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, ఐ హియర్ ఏ సౌండ్ నౌ, ఐ హియర్ ఏ సౌండ్ నౌ. ఎందుకంటే హియర్ అనేటువంటి పదానికి ప్రజెంట్ కంటిన్యూస్ ఉండదు కాబట్టి. ఓకే, ఐ నౌ లుక్ ఎట్ ద సెకండ్ వన్, వర్బ్స్ ఆఫ్ అపియరెన్స్.
అపియరెన్స్కి సంబంధించినటువంటి వర్బ్స్ని కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో వాడము. ఏంటా వర్బ్స్? సీమ్, లుక్, అపియర్, రిజెంబుల్. ఫోర్ వర్బ్స్ ఆర్ దేర్. దే ఆర్ సీమ్, లుక్, అపియర్, రిజెంబుల్. ఈ ఫోర్ వర్డ్స్ని కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకండి. ఉదాహరణకి గీత ఈజ్ అపియరింగ్ టు బి వెరీ బ్రేవ్. ఇక్కడ ఈజ్ అపియరింగ్ అనేటువంటిది ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్, రాంగ్. ఎందుకంటే అపియర్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉండకూడదు అని చెప్పాను. అప్పుడు సరైనటువంటి సెంటెన్స్ ఏమవుతుంది? గీత అపియర్స్ టు బి వెరీ బ్రేవ్. గీత సింగ్యులర్ కాబట్టి అపియర్స్, V1S ని వాడాము. సో ద థర్డ్ వన్ ఈజ్ వర్బ్స్ ఆఫ్ ఎమోషన్. ఎమోషన్కి సంబంధించినటువంటి వర్బ్స్ దే ఆర్ లవ్, లైక్, హేట్, విష్, వాంట్, హోప్, డిజైర్, ఫీల్, రెఫ్యూజ్, ప్రిఫర్, మైండ్, కేర్, అడ్మైర్, అప్రిషియేట్, ఎక్స్పెక్ట్ అండ్ ఫియర్. ఈ పదాలని వర్బ్స్ ఆఫ్ ఎమోషన్ అంటాము. వీటిని కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో వాడము, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాము. ఉదాహరణకి నౌ వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇందులో ఆర్ ఫీలింగ్ అనేది రాంగ్ ఎక్స్ప్రెషన్. మరి దాన్ని ఏ టెన్స్లో చెప్పాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి, అంటే V1 ఉపయోగించుకొని. మరి అప్పుడేమవుతుంది? నౌ వీ ఫీల్ సో హ్యాపీ. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది మూడు టైప్స్ ఆఫ్ వర్బ్స్ని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ అపియరెన్స్, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్. ఇక ఫోర్త్ టైప్ ఆఫ్ వర్బ్స్ వచ్చేసి వర్బ్స్ ఆఫ్ థింకింగ్. థింకింగ్కి సంబంధించినటువంటి వర్బ్స్ అవి థింక్, అగ్రీ, బిలీవ్, అండర్స్టాండ్, సపోజ్, ట్రస్ట్, ఫర్గెట్, రిమెంబర్, నో, ఇమాజిన్, డౌట్, రియలైజ్ అండ్ రీకలెక్ట్. ఈ వర్బ్స్ని వర్బ్స్ ఆఫ్ థింకింగ్ అని చెప్పుకుంటాము. ఇక్కడ చూడండి, ఐఆమ్ నోయింగ్ ద సీక్రెట్. యామ్ నోయింగ్ అనేది తప్పు, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడితే కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఐ నో ద సీక్రెట్, ఐ నో ద సీక్రెట్ అనేది సరైనటువంటి ఆన్సర్. అండ్ లుక్ ఎట్ ద లాస్ట్ వన్, వర్బ్స్ ఆఫ్ పొసెషన్. పొసెషన్ కలిగి ఉండటానికి సంబంధించినటువంటి వర్బ్స్ ఏంటవి? హ్యావ్, పొసెస్, కంటైన్, కన్సిస్ట్, ఓన్, బిలాంగ్. ఇవి వర్బ్స్ ఆఫ్ పొసెషన్ అవుతాయి. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్లో వాడము. ఉదాహరణకి మై అంకుల్ ఈజ్ హ్యావింగ్ అ న్యూ కార్. మై అంకుల్ ఈజ్ హ్యావింగ్ ఎ న్యూ కార్. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. ద కరెక్ట్ వన్ ఈజ్ మై అంకుల్ హ్యాజ్ అ న్యూ కార్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద వర్బ్స్ ఆఫ్ ఎక్సెప్షన్. ఐదు రకాల వర్బ్స్ చెప్పుకున్నాము. ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ వర్బ్స్కి ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ ఉండదు, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫామ్ ఉంటుంది. ఓకే, నౌ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. లెట్ అస్ లుక్ ఎట్ అ ఫ్యూ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పైన. ఫస్ట్ క్వశ్చన్, వీ డాష్ ద హాల్ ఎట్ ప్రజెంట్. ఇందులో ముందుగా క్లూ వర్డ్ చూడండి. ఏంటి క్లూ వర్డ్? ఎట్ ప్రజెంట్. ఎట్ ప్రజెంట్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది కదా. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ వీ ఉంది కాబట్టి ఏ ఆన్సర్ వస్తుందో చూద్దాం. హ్యావ్ డెకోరేటెడ్, రాంగ్. ఎందుకంటే మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ అనేటువంటి వర్బ్ ఉండదు. అండ్ మూడవది డెకోరేటెడ్ V2, ఇది కూడా తప్పు ఆన్సరే. ఇక వర్ డెకోరేటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్లో వర్ రాదు, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. దెన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్ డెకోరేటింగ్. వీఆర్ డెకోరేటింగ్ ద హాల్ ఎట్ ప్రజెంట్. ప్రస్తుతం మేము హాల్ని డెకోరేట్ చేస్తున్నాము, అది సరైనటువంటి ఆన్సర్. క్లూ వర్డ్ సహాయంతో మనం దాన్ని గుర్తించాము. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద గ్రమేటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రమేటికల్గా సరైనటువంటి సెంటెన్స్ని మనం ఇప్పుడు గుర్తించాలి. ఫస్ట్ వన్, దీస్ మ్యాంగోస్ ఆర్ టేస్టింగ్ సోర్. ఇందులో టేస్ట్ అనేటువంటి వర్బ్కి ప్రజెంట్ కంటిన్యూస్ ఉండదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్లో కాకుండా సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి అని ఇందాక చెప్పుకున్నాం. రెండవది, ఐ ఆమ్ థింకింగ్ యూఆర్ రాంగ్.
యామ్ థింకింగ్ అనేది కూడా రాంగ్ అండి. యామ్ థింకింగ్, థింకింగ్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ ఉండదు కాబట్టి దట్ ఈస్ రాంగ్. థర్డ్ వన్ ఐఆమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు జపాన్. ఇక్కడ యామ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అంటే కన్సిడరింగ్, ఆలోచిస్తున్నాను అనేది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ థింకింగ్ అనేది ఆలోచన, ఇక్కడ థింక్ అనేది కన్సిడర్, కాబట్టి ఇది సరైనటువంటిది. అండ్ థర్డ్ వన్ వీఆర్ హ్యావింగ్ ఏ న్యూ కార్. హ్యావింగ్కి V4 ఫామ్ ఉండదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్. హీ డాష్ చైనీస్ దీస్ డేస్. దీస్ డేస్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చే క్లూ వర్డ్ కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 రాయాలి. ఇందులో లర్న్స్ అనేది తప్పు ఎందుకంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 లేదు. లర్న్ట్ అనేది కూడా రాంగ్ అవుతుంది. ఈజ్ లర్నింగ్, హీ ఈజ్ లర్నింగ్ అనేది సరైనటువంటిది. హీ ఈజ్ లర్నింగ్ చైనీస్ దీస్ డేస్. ఓకే, అతను ఇప్పుడు చైనీస్ లాంగ్వేజ్ను నేర్చుకుంటున్నాడు, ప్రస్తుతం జరుగుతూ ఉంది అనేది సరైనది. ఫోర్త్ క్వశ్చన్ లిసన్ సమ్వన్. ఇక్కడ లిసన్ అనేది క్లూ వర్డ్. లిసన్ అనేటువంటి పదం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 రాయాలి. సో సమ్వన్ అనేటువంటి పదానికి, సమ్వన్ అనేటువంటి సబ్జెక్ట్కి ఈజ్ అనేటువంటిది వర్బ్ సూటబుల్ అవుతుంది, సింగ్యులర్ సబ్జెక్ట్ కాబట్టి. సో ఈజ్ కాలింగ్, ఈజ్ కాలింగ్ అనేది సరైనది. లిసన్, సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ ఆర్ సమ్వన్ ఈజ్ కాలింగ్ బోత్ ఆఫ్ అస్. మనల్ని ఎవరో పిలుస్తున్నారు, విను అని చెప్తున్నాము. ఇందులో లిసన్ అనేది క్లూ వర్డ్ ప్రజెంట్ కంటిన్యూస్కి. ఈ రకంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ఓకే, ముందుగా క్లూ వర్డ్ గుర్తించి టెన్స్ను గుర్తించండి. ఆ టెన్స్ సహాయంతో సరైనటువంటి వర్బ్ ఫామ్ని రాయండి.